మహాఘనుడును మహోన్నతుడునైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము వేళ లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క సహోదరునికి సహోదరికి దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని అత్యంతమైన కృపను బట్టి ఈ దినం దేవుని పాదముల యొద్ద వాక్యం వినడానికై ప్రభు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునిని స్తుతించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే నేటి దినములు బహుభయంకరమైనటువంటి దినములు, అపాయకరమైనటువంటి దినములుగా మన ముందు చూస్తూ ఉన్నాం. మరణం ఏ రీతిగా వస్తుందో, ఎప్పుడు ఎవరు మరణిస్తున్నారో, ఎవరు ఏ రీతిగా బలహీనులవుతున్నారో, ఎరుగని దినాలలో ఉన్నాం. అందుకే ప్రియులారా, మనము జాగ్రత్త కలిగి ప్రతిదినం దేవుని యొక్క సన్నిధానములో ఆయనతో సహవాసం చేసే వారముగా ఉండాలి. మీలో చాలా మంది ప్రతిదినం క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటూ ఉన్నారు. వినటమే కాదు, ఇతరులు కూడా వినాలన్న ఆత్మీయ దాహముతో వారికి మీరు వాక్యాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుని యొక్క మహాకృపలో నా శుభములు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, గత రాత్రి ఆమె మిక్కిలి చక్కనిది అన్న మాటను ప్రారంభించుకున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ఆది కాండము 24:16 మొదటి మాటను చదివాం, ఆమె మిక్కిలి చక్కనిది అని. అయితే ఆ చక్కదనం ఎలా వచ్చింది, ఒక వ్యక్తి చక్కనిదిగా ఎలా తయారవుతుంది అనే ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని బట్టి యెహెజ్కేలు గ్రంథము 16:13 ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ప్రభువు ముందు మనము నిలబడినప్పుడు మనము ఆత్మీయ సౌందర్యము కలిగిన బిడ్డగా మనలను చూడగానే మనయందు ఆయనకు ఇష్టము పుట్టించే రీతిగా మనము బ్రతకాలి. అయితే మనల్ని ప్రభువు చూడగానే మనయందు ఆయనకు ఇష్టము పుట్టించాలి అంటే సౌందర్యవంతురాలుగా మనం ఏం చేస్తే మార్చబడతామో లేఖనములలో నుండి మనము ధ్యానం చేద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 16:13. యెహెజ్కేలు గ్రంథము 16:13. ఈలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసె నారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకాహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి దైవజనునిగా మీ పక్షముగా నిలబడి ఉన్నాను. ప్రభువా, వింటున్నటువంటి మాతో మీరు మాట్లాడండి. మీ ఆత్మ యొక్క ప్రభు సన్నిధి
మాతో ఉంచండి ప్రతి విధమైన అభ్యంతరాన్ని యేసు నామమున దూరపరచండి ఈ రాత్రి వాక్యము చేత మేము బలపరచబడినట్లుగా పెళ్లి కుమార్తె స్వారూప్యములోనికి మార్చబడినట్లుగా మీ కృపా సన్నిధి మాకు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రభువునందు ప్రియులారా మనము చదువుకున్నటువంటి ఈ వచనములో మూడు శ్రేష్టమైన భాగాలు ఉన్నాయి ఒకటి అలంకారము రెండవది వస్త్రములు మూడవది ఆహారము ఒక వ్యక్తి జీవితములో తాను బ్రతకడానికి ఆహారము దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రము తాను ఘనతగా కనపడడానికి అలంకారము అనేవి శ్రేష్టమైనవి అయితే ఆమె అలంకారము కొరకై బంగారమును వెండిని ప్రభు ఇచ్చాడు రెండవది ఆమె వస్త్రముల కొరకై సన్నపు నార పట్టుతో నేయబడిన విచిత్రమైన పనిగల వస్త్రములను ఇచ్చాడు మూడవది ఆమె ఆహారము కొరకై గోధుమలను తేనెను నూనెను ఇచ్చినట్లుగా లేఖనములో ప్రిలారా మనం చూస్తూ ఉన్నాం అనగా అలంకారము కొరకై రెండు లోహములను ఆయన ఇచ్చాడు ఆమె యొక్క పులారా ధరించుకొనుట కొరకై నారతోను పట్టుతోను నేయబడిన విచిత్రమైనటువంటి పనిగల వస్త్రాలను ఇచ్చాడు ఆమె బలపరచబడడానికి ఆరోగ్యకరముగా ఉండడానికి గోధుమలు తేనె నూనె పులారా ఇచ్చినట్లుగా లేఖనం చూస్తున్నాం ఆమె వాటిని తీసుకొని అలంకరించుకొని ధరించుకొని భుజించినప్పుడు సౌందర్యవంతురాలుగా ఆమె మారి రాణి అగునంత అభివృద్ధి పొందింది అన్నాడు అంటే ఆమె మొదట రాణి కాదు ఒక సామాన్యమైన వ్యక్తి అయితే సామాన్యురాలైన ఆమె రాణి ఎంతగా అభివృద్ధి చెందింది పులారా ఒక ఎక్కడో రోడ్డు మీద పడినటువంటి ఆ వ్యక్తి ఎవరు ఆమెను పట్టించుకోలే ఆమె పుట్టినప్పుడు చచ్చిపోతుందని నేల పడేశారు పుట్టినప్పుడు దేహమంతా రక్తమే ఎవరు కడగలేదు ఎవరు కూడా పేగుని కత్తిరించలేదు ఎవరు కూడా స్నానము చేయించలేదు ఎవరు బట్ట చుట్టలే కానీ ప్రభువు కదికెర పడి బ్రతుకుద్ది అని తాను హత్తుకొని ఆమెను పెంచాడు పెద్ద చేశాడు ఎంత పెద్ద అయ్యింది అంటే రాణి అగునంతగా జాగ్రత్త గమనించాలి ఆ స్త్రీ ఎవరికి ముంగుర్తు అనంటే నాకు వాక్యం వింటున్న మీకు ఆ స్త్రీ ముంగుర్తు కారణం ఒకప్పుడు మనము పులర ఎన్నికలేని వారం ఒకప్పుడు బయట పారవేయబడిన వారం ఒకప్పుడు మాలిన్యముతో ఉన్న వారం అలాంటి మనలను ప్రభువు ప్రేమించి చారదీసి రాణి అగునంతగా ఆయన అభివృద్ధి చేశాడు పరిశుద్ధ గ్రంథములో ఎస్తేరు అనబడుతున్న ఆ తల్లిని గూర్చి మనము ధ్యానం చేస్తే ఆమె మాదియా పారశీకపు రాజు ఏలుబడిలో బానిస కుటుంబములో పుట్టింది ఆమె అప్పటికే వారు దాసులుగా బ్రతుకుతున్నారు యూదులు మాదియా పారశీకపు వారికి దాసుల కుటుంబములో పుట్టడమే కాదు ఒక భయంకరమైన దుఃఖకరమైన సంగతి తల్లి తండ్రి చనిపోయారు తనకు అన్నదమ్ములు ఉన్నట్లుగా
రాజ్యములెందు ఉన్నట్టు గాని ప్రారా ఏ ఆధారాలు లేకనములే. గమనించండి, ఒకటి ఆమె దాసురాలు బానిసరా, ఒకరి చేతి కింద బ్రతికే జనాంగముగా ఉంటూ ఉంది. రెండవది తల్లి తండ్రులు లేని అనాథ ఏకాకి అలాంటి ఆమె మర్తుకై చేత కనికరించబడి కూతురుగా స్వీకరించి పెంచాడు, పెద్ద చేశాడు. వయసుకొచ్చినప్పుడు రాణిగా ఎంచబడేటువంటి స్త్రీలలో ఈమె కూడా ఎంచబడింది. 127 సంస్థానాలలో నుండి స్త్రీలు వచ్చారు. అంటే అన్ని 100 మందిలో ఎన్నిక లేని ఈ బిడ్డ, తల్లి తండ్రులు లేని ఈ బిడ్డ, ఎవరో కనికర పడి ప్రార కూతురుగా స్వీకరించి తన పిన తండ్రి చేత పెంచబడుతున్న ఆ బిడ్డ దేశానికి రాణి అవుద్దేని ఎవరు ఊహించగలరు? ఎవరు ప్రార ఆలోచన చేయగలరు? ఆమె అంతమంది స్త్రీలలో ఎన్నిక చేయబడి రాజపురములోనికి వచ్చింది. రాజ అంతఃపురములోనికి వచ్చి ఎంతగా అభివృద్ధి చెందింది అంటే సౌందర్యవంతురాలై రాణి అగునంతగా అభివృద్ధి చెంది రాణి సింహాసనమునందు కూర్చుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఎస్తేరు వలె బానిస బ్రతుకులో ఉండవచ్చు, ఎస్తేరు వలె ఇతరుల చేతి కింద పులార బ్రతికే వారం కావచ్చు, మన జీవితంలో కూడా ఎవరూ లేని ఏకాకులము కావచ్చు. మన బ్రతుకులో కూడా చాలా సార్లు నేను ఒంటరి వాణ్ణి, నాకెవరు సహాయం చేయరు, నాకెవరు లేరు, నన్నెవరు ప్రేమించరు, నాకు చాలా మంది బంధువులున్నా నన్ను ఎవరు కూడా ప్రేమించేవారు లేరు, నన్ను గౌరవించేవారు లేరు, మా వారిలో నేను చాలా అల్పుడను, అల్పురాలను, ఎన్నిక లేని దానను, ఎవరు నన్ను ఏ కార్యమునకు పిలవరు, నా బ్రతుకులో ఇదిగో ఇలాంటిది, నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు అని చాలా సార్లు కృంగిపోతూ ఉంటాం. ప్రిలారా, దేవుని సృష్టిలో పనికి రాకుండా వ్యర్థముగా సృష్టించబడినది ఏదీ లేదు. నీతో నాతో సహా మన ద్వారా ఏదో కార్యములు చేయాలని, మన ద్వారా ఏదో పని ఉందని దేవుడు భూమి మీద మనల్ని సృష్టించాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితముగా దేవుడు ద్వారాలు తెరిచి ఆయన ఏ పని నిమిత్తమై మనలను ఎన్నిక చేశాడో ఆ పని కొరకై వాడుకుంటాడు. అయితే అప్పటి వరకు నిరీక్షణ కలిగి కనిపెట్టడం నేర్చుకోవాలి. చాలా మంది నేను ఏకాకిని అని కృంగిపోతారు, కష్టాలన్నీ నాకే కలిగిని అని కృంగిపోతారు, నాకు తల్లి లేదు అని, తండ్రి లేడు అని పిల్లారా కృంగిపోతూ ఉంటారు. పిల్లారా, తల్లి విడిచినా తండ్రి విడిచినా యెహోవా నన్ను చారదీయును అని కీర్తనకారుడు మాట్లాడిన అద్భుతమైన మాటను జ్ఞాపకం చేసుకోనండి. ఒకవేళ మనుషులు మిమ్మల్ని ఎవరు ప్రేమించకపోవచ్చు, నమ్మిన వారే ఒకవేళ మోసగించవచ్చు, అన్నదమ్ములు విడిచిపెట్టవచ్చు, అక్కా చెల్లెళ్ళు విడిచిపెట్టవచ్చు, భార్య పిల్లలు విడిచిపెట్టవచ్చు, ఒకవేళ పిల్లరా ఎవరెవరో నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఒక మాట చెబుతా, మనకి దైవజనులు గండిగుంట అంటే ఉయ్యూరు దగ్గర ఉంది గండిగుంట, రాజబాబు అయ్యగారు మంచి గాయకుడుగా ఒకప్పుడు ఆయన పాటల చేత క్రైస్తవ్యాన్ని ఉర్రు తొలగించిన దైవజనుడు. ఆయన బాగా చదువుకున్నాడు, రాడికల్స్ సిద్ధాంతాలు కలిగిన ఆయన. వివాహమయ్యింది, దేవుని మహాకృప, ఇద్దరు పిల్లలు పుట్టారు,
కుటుంబం బాగా ఉంటుండగా దేవుడు సేవకు పిలిస్తే అన్ని విడిచి ఆయన సేవకు వచ్చేసాడు. ఎప్పుడైతే సేవకు వచ్చాడో భార్య శత్రువు అయిపోయింది. నీవు ఉద్యోగం చేసి నన్ను నా పిల్లల్ని పోషిస్తావు అనుకున్నావు, కానీ నీవు అంత చదువుకొని ఉద్యోగం మానేసి సేవకుండని ఏదో భుజాన సంచ తగిలించుకొని నీవు తిరుగుతూ ఇళ్లబట్ట మమ్మల్ని కూడా తిప్పుతూ ఇదిగో మమ్మల్ని రీతిగా పోషిస్తానంటున్నావు, నీలాంటి వాడు నాకు వద్దు అని. ఇద్దరు బిడ్డల్ని కన్నా తల్లి ఇద్దరు బిడ్డలు తీసుకుని వెళ్ళిపోయింది. పిల్లారా, ఒంటరి వాడైపోయాడు దైవజనుడు. ఒంటరి వాడైనా దేవుని విడిచిపెట్టలా, సువార్తను విడిచిపెట్టాలా. ఆమె మారుతుంది అని, బిడ్డలు మారుతారని, తిరిగి వస్తారని నిరీక్షణ కలిగి సేవ చేయడం ప్రారంభిస్తూ అనేక పులర పాటలు రాశాడు. బ్యోలా అనబడుతున్న పరిచర్యను ప్రారంభించాడు. ఆయన సంఘము పేరు బ్యోలా పరిచర్య. ఆయన పులర గొప్ప సేవ ప్రపంచమంతా చేస్తూ ఉన్నా ఏకాకిగానే ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టలా. ఒక పర్యాయం, ఏ ఊరు అమ్మాయిని ఆయన చేసుకున్నాడో ఆ ఊరు వారే ఆయన సువార్త సభలకు పిలిచారు. పిలిచినప్పుడు డేట్ ఇచ్చాడు. ఏలూరు ప్రక్కన వాళ్ళ ఊరు, అత్తగారి ఊరు. ఏలూరులో బస్టాండ్లో దిగి బస్టాండ్లో కూర్చుని ఆయన ధ్యానిస్తున్నాడట. ప్రభువా, మా అత్తగారి ఊరు వెళ్తున్నా, ఏ వాక్యం చెప్పాలి? అక్కడ నేనేదో గొప్ప చదువు చదువుకున్నా, ఉద్యోగం చేస్తారని నాకు బిడ్డలిచ్చారు వాళ్ళు. నేను సేవకుండయ్యా, నా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నా పిల్లలు నాకు దూరం అయిపోయా, నేను ఏకాకినైపోయా, ఏ వాక్యం చెప్పాలి నేను అని కన్నీరు కారుస్తూ ఏలూరు బస్టాండ్లో కూర్చుని ప్రార్థనలో ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ప్రభువు ఒక పాట రాయడానికి తలంపించాడు. పరదేశి ఓ పరదేశి అన్న పాట. ఎటు చూసిన ఎడారులే, ఎందు పోయిన ఎండమాములే. ఆ పాటలు రాస్తాడు ఆయన. కట్టుకున్న భార్య నీపై కుప్పల కూలిపోయినా, కన్న బిడ్డలే నిన్ను విడిచి వెళ్ళిపోయినా, ఏది జరిగినను ఏది జరిగినను దేవు నిన్ను విడిచిపెట్టకు, నిన్ను దేవుడు విడివడు అన్నటువంటి ఆ పాటను రాశాడు. ఆ పాటను రాసి వారి అత్తగారి ఊరు వెళ్ళి అక్కడ మొట్టమొదటిసారి పిల్లారా ఆ పాటను పాడి ఆయన దేవుణ్ణి కనపరిచాడు. ఆ పాట ప్రపంచంలో పిల్లారా అనేక మంది క్రైస్తవులని ఉరుతొలగించింది, ఉజ్జీవపరచింది, ఆదరించింది, బలపరిచింది. పరదేశి ఓ పరదేశి, ఎటు చూచిన ఎండమామూలే, ఎందు పోయిన ఎడారులే అన్నటువంటి పాట పిల్లారా క్రైస్తత్వములో అది అలాగున గొప్ప ఆధిక్యతో నిలబడ్డానికి కారణమేంటి తెలుసా? ఒక దైవజనుడు ఏకాకిగా మారిపోవడమే. ఏకాకిగా మారిన ఆ పాయనలో నుండి దేవుడు అద్భుతమైన పాటను రప్పించి క్రైస్తత్వములో అనేక మందిని ఆదరించాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా మనం ఒంటరి వారం అయిపోయాము అన్నటువంటి సందర్భాలు కనపడతాయి. ఒంటరి వారిగా ఉంటున్నామని పిల్లారా చాలాసార్లు మనం ఫీల్ అవుతుంటాం. దైవజనుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా, నా సేవలో పిల్లారా వివాహమైన తరువాత నేను ఇంటిలో భార్యతో కానీ బిడ్డలతో కానీ గడిపింది బహు తక్కువ కాలం. నేను ఒక మాట చెబుతా, నా కుమారుడు నన్ను చూసి నేను జీవితంలో సేవకుణ్ణి కాకూడదు అన్న రోజు వచ్చింది. కారణం ఏంటో తెలుసా? ఏనాడు ఇంటిలో ఉన్నాడు మా నాన్నగారు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు. ఎందుకంటే దేవుడు అంత బలముగా నన్ను వాడుకున్నాడు. ఒక్క ఆదివారం తెల్లవారుజామున వచ్చేవాడి సువార్త మీటింగుల నుండి, ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి. ఆదివారం ఉదయం ఆరాధన చూసి వాళ్ళతో గడిపేవాడిని. మధ్యాహ్నం మరలా రెండు ఆ టైంకి బయలుదేరి వేరే కొవ్వూరు దగ్గర ఆరాధన ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ చూసుకుని పులార రాత్రి ప్రయాణం చేసి తెల్లారి మళ్ళా 4, 5, 6 ఇంటికింటికి వచ్చేవాడిని. మరలా తిరిగి పిల్లలు లేచే సమయానికి నేను మీటింగ్కి బైబిల్ కాలేజీలకి వెళ్ళిపోతా ఉండేవాడిని. ఈ పరిస్థితుల్లో కుమారుడు అనుకున్నాడు,
నేను సేవకుడు అవ్వకూడదు, సేవకుడైతే నేను కూడా ఇలా తిరుగుదనుకున్నాడు. కానీ పిల్లారా, అద్భుతమైన కృప, ప్రభువు నా కుమారుడు పట్టుకున్నాడు. సేవకు తాను పిల్లారా దర్శనాన్ని పొందుకున్నాడు. తాను సమర్పించుకొని సేవకునికి రోజును పరిచర్య చేస్తున్నాడు. తా నా కుమారుడు నా ముందే మా నాన్నగారు చూసిన సేవకుడిని కాకూడదు అనుకున్నాను అన్న సాక్ష్యం చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు గిర్రని తిరిగాయి. ఎందుకంటే నేను వాళ్ళకుండి కూడా లేనట్టుగా వాడు బ్రతికారు. ఎంతో పులారా బిడ్డలు తండ్రి కొరకు ఎల్లాడారు కదా అని చెప్పి కళ్ళ నీళ్లు తిరిగాయి. నిజమే, సేవకుని ఎన్నో ప్రయాలు ఉంటాయి. ఇప్పటికి కూడా కుటుంబాన్ని ఎక్కడు ఇండియాలో వదిలి కేవలం సేవ కొరకై కువైట్ దేశంలో ఉంటున్న భార్యను బిడ్డల్ని వదిలిపెట్టి పులారా, ఒక్కొక్కసారి ఒంటరి వాడిని అయిపోయాం అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి పులారా నేను ఏకాకిని అనిపిస్తా ఉంది. అయితే పులారా, నువ్వు ఏకాకిమైనా ఒంటరిమైనా నిన్ను రక్షించిన దేవుడు, నీ కొరకే సిలువల తల ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకై ఆయన కూడా కొన్ని కోట్ల దూతలను విడిచిపెట్టి పరలోక మహిమను విడిచిపెట్టి ఏకాకిగా భూలోకానికి వచ్చాడు. ఆయన పులారా ఒంటరి వాడుగా భూలోకములో మన కొరకై జీవించాడు. ఆయన ఒంటరితనం ముందు మన ఒంటరితనం ఏ పాటిది? ఆయన కోట్ల కొలది దూతల చేత దిన దినము పులారా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి ఆ ప్రభు ముందు మన శ్రమలు మన యొక్క ఒంటరితనం ఏ పాటిది? ఆలోచించండి. నేను దిక్కులేని వాడను అనుకోవచ్చు, కానీ తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనము పులర్ తగ్గించబడితే ఒక రోజున దేవుడు హెచ్చిస్తాడు. ఇస్తాడు. ఎన్నిక లేనిది, తల్లిదండ్రులు లేనిది. ఒకవేళ అనేక మంది ఆ తల్లిని నిందించవచ్చు, ఇది పుట్టింది పుట్టగానే వీళ్ళ అమ్మ బాబును మింగేసింది అని పులారా, దాని ముఖం చూడకూడదని ఎంతో నిందించుంటారు కదా. ఎందుకంటే మానవ వాడిక, బిడ్డ పుట్టగానే తల్లి చనిపోతే ఇది పుట్టి తల్లిని మింగేసిందంట, ఇది పుట్టగానే తండ్రి చనిపోతే తండ్రి మింగేసిందంట, వీడు పుట్టగానే మేనమ చనిపోతే మేనమ మింగేసంట, అంటే వీడు నష్టజాతకుడు, వీడు నష్టజాతకుడు, వాడి ముఖము చూడకూడదని పులారా తలస్తారు. ఎస్తేరు ఎన్ని నిందలు అనుభవించిందో కదా, ఎన్ని పులారా ఎన్ని కష్టాలు ఎదుర్కొందో. ఎవర కాలంలో పెరిగే వద్ది పులారా అన్నయ్యగా అన్నయ్యగా ఉన్నటువంటి మొద్దుకై తానే తండ్రిగా మారి స్వీకరించినప్పుడు పులారా ఏకాకిలాగా, ఒకవేళ నా అన్నయ్య నాకు తండ్రిగా మారకపోతే నా బ్రతికేమయ్యేది అని పులారా ఎన్నోసార్లు కృంగిపోయి ఉంటుంది. కానీ దేవుని ప్రణాళిక వేరు, దేవుని ఆలోచన వేరు. రాజ అంతఃపురములోనికి తీసుకురాబడింది, సంవత్సరం ఆ పురములో ఉంది. స్త్రీలు సిద్ధపడడానికి సంవత్సరము కాలము టైం ఇస్తారు. ఆ సంవత్సరము కాలములో బానిసగా వచ్చినటువంటి ఎస్తేరు పులారా ఎన్నిక లేని ఎస్తేరు సంవత్సరములో రాణి అగునంతగా అభివృద్ధి చెందింది. రాణి అగునంతగా. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ప్రభువు నిన్ను నన్ను కూడా పాపములో బ్రతుకుతున్న మనల్ని, ఎన్నిక లేని మనల్ని, ఎవరు ప్రేమించని మనల్ని, యోగ్యత లేని మనలను ప్రేమించి పిలిచి తన అమూల్యమైన రక్తము చేత కడిగి ఆయన సంఘము అనే అంతఃపురములోనికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. సంఘము రాజ అంతఃపురం, అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె రెడీ అవ్వాలి. అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె పులారా సంఘముగా ఎత్తబడాలి. చూడండి వాక్య గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథములో నుండి పులారా లేఖన మాట్లాడుతున్న మాట మీరు గమనించండి. యోవేలు గ్రంథము 2:16 యోవేలు గ్రంథము 2:16 జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలను. అనగా పులారా పెళ్లి కుమారుడు యొక్క అంతఃపురములోనే ఒక గది
ఆమెకిస్తే ఆ గదిలో నుండి ఆమె అలంకృతురాలై బయటకు రావాలి. అదే అంతఃపురములో నుండి పెళ్లి కుమారుడు వస్తాడు. అలాగే సంఘం, రాజు యొక్క అంతఃపురం, రాజు యొక్క గది, ఈ సంఘములోనికి వచ్చిన నీవు నేను ఎస్తేరు యాడాది అక్కడ ఉండి సిద్ధపడితే రాణి అదురంతగా అభివృద్ధి చెంది రాజు ముందు నిలబడినప్పుడు ఆయన దయ పొంది మాదియా పార్షిక దేశపు సంస్థానానికే పులారా రాణిగా ఎన్నికయ్యింది. దేవునికి స్తోత్రం. ఈరోజున సంఘమనే అంతఃపురములోనికి వచ్చావు, సంఘమనే గదిలోనికి దేవుడు తోడుకొచ్చాడు. నువ్వు సంఘములోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, యేసు ప్రభు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు. నువ్వు సంఘములోకి వచ్చిన నీ బ్రతుకులో ఈరోజు ప్రభువు నిన్ను పిలిస్తే పెళ్లి కుమార్తెగా అభివృద్ధి చెందావా అనుకుంటున్నావు. నేను సంఘములోకి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయిందండి, నాకెంత సీనియార్టీ ఉందండి, ఇదిగో నేను ప్రభు నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా నీ బ్రతుకులో పెండ్లే కుమార్తె స్వారూప్యం నీలోనికి రాకపోతే, రాణి అగునంతగా అభివృద్ధి నీవు చెందకపోతే, నీ భక్తి, నీ క్రైస్తత్వం, నీ సీనియార్టీ సమస్తమును కూడా వ్యర్థం. ఈ రోజున చాలా మంది మేము ప్రభు నమ్ముకు ఎన్ని సంవత్సరాలు, వాక్యం మాకు అంతా తెలుసు అని పిల్లల డప్పా కవర్లు కొడుతుంటారు. గప్పాల కవర్లు కాదు కావలసింది. సంఘములోకి వెళ్ళిన నీవు పెళ్లి కూతురుగా ఎదిగావా? ఎస్తేరు సంవత్సరానికే రాణి యొక్క అంత అభివృద్ధి చెందింది. ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయ్యిందో నీ బ్రతుకులు, ఇంకా రాణి అభివృద్ధి నీలో రాలేదు, పెండ్లే కుమార్తె స్వారూప్యం నీలో రాలేదు, ఇంకా పులారని బ్రతుకులో ఏడు ప్రభు పిలిస్తే ఎత్తబడి ఆయన ముందు ధైర్యముగా నిలబడే అంత పులారా పెండ్లే కుమార్తె యొక్క స్థితి నీ జీవితంలో లేదు. ఆలోచించు, నువ్వు మందిరానికి వెళుతున్నావు కానీ ఎందుకు అభివృద్ధి లేదు? మందిరానికి వెళుతున్న నీవు ఎందుకు సౌందర్యవంతుడు, సౌందర్యవంతుడు వరాలు కాలేవు? మందిరానికి వెళుతున్న నీవు పులారా ఎందుకు సౌందర్యాన్ని ధరించుకోలేకపోయావు? ఎస్తేరు ఎన్ని సంవత్సరములో సౌందర్యవంతురాలుగా రాణి అదురంతగా అభివృద్ధి చెందడానికి గల కారణం అక్కడ స్త్రీల మీద కావలిగా ఉన్న హేగే అనబడుతున్న వ్యక్తి మాటకు లోబడింది. ఆయన చెప్పింది శిరసావహించింది. సంఘములోకి వెళ్ళిన నీవు పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి అంటే, ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఆయన దయ పొందాలి అంటే, రాణి అగునంతగా అభివృద్ధి చెందాలి అంటే, సంఘాన్ని కాస్తున్న పరిశుద్ధాత్మ దేవుని మాటకు లోబడాలి. పరిశుద్ధాత్మ చెప్పినట్టు వినాలి, పరిశుద్ధాత్మనితో సహవాసం మనకు ఉండాలి. ఈ రోజున అనేక మంది సంఘాలలో ఉన్నారు కానీ పరిశుద్ధాత్మడికి లోబడరు, పరిశుద్ధాత్మతో సహవాసం ఉండరు, పరిశుద్ధాత్మని పొందుకోరు, పరిశుద్ధాత్మనికి విధేయులవరు. అందుకే వాళ్ళ బ్రతుకులు ఎలా వెళ్ళారో అలాగే ఉన్నారంతే. వాళ్ళలో పులారా దేవునికి కావలసిన స్వరూపం ఇంకా తయారు కాలేదు. ఈ రాత్రి కాలం వేళ దేవుడు కోరుకునే సౌందర్యం, దేవుని ఎదుట రాణి అగునంతగా అభివృద్ధి చెందినటువంటి వృద్ధి మన బ్రతుకులో ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవునికి విధేయులవుదాం. ఆయన ఏం చెప్పాడో ఆ మాటకు లోబడదాం, ఆయన బట్టి జీవిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మిగిలినటువంటి పులార లేఖన భాగాన్ని రేపు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. సర్వకృపానిదివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ అత్యంతమైన కృపను బట్టి దేవా ఈ రాత్రి కాలం వేళ లేఖనములలో నుండి నీ దాసునిగా నన్ను మరుగుపరిచి మాతో మీరు మాట్లాడిన జీవ కలిగిన మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభువా ఈ రాత్రి వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మాట్లాడండి, ప్రతి బిడ్డను బలపరచండి. నాయన మీ రక్తము చేత కడిగి శుద్ధీకరించండి. మీదుట నిలబడినప్పుడు పెండ్లి కుమార్తె స్వారూప్యం మాలో అనుగ్రహించండి. వాక్యం వింటున్న బిడ్డలలో
ఎవరైనా బలహీనులుంటే మిగాయల అస్తం చేత వారిని ముట్టి స్వస్థపరచండి. కృంగిన హృదయముతో ఉన్న వారిని ఆదరించి లేవనెత్తండి. బంధకములలో ఉన్న వారికి విడుదల కలిగించండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలిగించండి. ఈ రాత్రి ప్రభువా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో నీ కార్యములు జరిగించి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని కృప, ఆయన కుమారుడును మన రక్షకుడైన క్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములు నా హృదయపూర్వకమైన వందనాలు. తిరిగి మరలా రేపటి రాత్రి దేవుని వాక్యం దగ్గర మనం కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు మనను తన బలిష్టమైన రెక్కల క్రింద భద్రపరచునుగాక. ఆమేన్.